Honor, this is a case under Section 302, read with Section 201 and 211. Today, I have got 9 witnesses to be examined on behalf of prosecution. Yes, proceed. Muddai Raju, Dr. Surendra Bhari Anilito, Tanakagala Poroparjian Asra Jesconi, Dr. Surendra the Grujogan Sampadincher, Dr. Surendra and Hachachayalane Kutrato, Subbaravane Mariperto Illa Dikitiskunad, Anduka Saksham, Inti Honor Narasimha. Muddai Raju, Dr. Surendra and Kotapeta, Chintavar, Vidhi Padihano number in Loki Skeleton Joshin, Pratyaksha Sakshi, Illu Kotakistaya. Raju Dr. Surendra to Edo personal vision Matladalani, Ventane Ramani, Dr. Surendra Kufonchi shared. Anduka Saksham, Compounder Kamesh. Dr. Surendra account Nichi, Muddai Raju forgery chase a lecture Rupail Tiskunad. ఆ చెక్కు ఫోర్జరీ చేయబడిందని ధృవీకరించిన వ్యక్తి బ్యాంక్ మేనేజర్ మిస్టర్ నారాయణరావు. ఫోర్జరీ చేసి బ్యాంక్ నుంచి డ్రా చేసిన 100,000 రూపాయలు రాజు జేబులో ఉండగా సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ స్వాధీనం చేసుకున్నారు. ముద్దా ఇంటిని సోదా చేసినప్పుడు బ్రీఫ్ కేసులో 300,000 రూపాయల క్యాష్ దొరికింది. ఆ బ్రీఫ్ కేసులో ఉన్న అకౌంట్ బుక్స్ అని తనతో చెప్పినట్టు ముద్దాయి తల్లి అన్నపూర్ణమ్మ గారి సాక్ష్యం. హత్యకు ఉపయోగించిన కత్తి మీద ఉన్న వేలుముద్రలు ముద్దాయి రాజువేనని వేలుముద్రల నిపుణులు నిర్ధారించారు. డాక్టర్ సురేంద్ర రక్తం హత్యా స్థలంలో దొరికిన రక్తం ఒకే గ్రూపు అని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ మిస్టర్ వినోద్ నిర్ధారించారు. అంతేకాదు యువర్ ఆనర్, ఎగ్జిబిట్ నెంబర్ 23గా దాఖలు చేసిన పెన్ను రిస్ట్ వాచి డాక్టర్ సురేంద్ర వేనని ఆయన భార్య శ్రీమతి అనిల్ గుర్తుపెట్టారు. నేను నిరూపించిన సాక్ష్యాల ఆధారంగా ముద్దాయి రాజు డాక్టర్ సురేంద్రని ఉద్దేశపూర్వకంగా హత్య చేశాడని నిరూపించబడినది. కనుక ముద్దాయి రాజుకు తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మిస్టర్ రాజు, మీకు వ్యతిరేకంగా చెప్పబడిన సాక్ష్యాలు విన్నారు కదా, మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? ఉంది యువర్ ఆనర్. నేను హంతకుని కాను, డాక్టర్ సురేంద్ర నేను హత్య చేయలేదు. ప్రస్తుతం ఇంతకంటే నేనేమీ చెప్పుకోలేను. దయచేసి నన్ను నమ్మండి. Any witnesses on your side, Mr. Defense Lawyer? No, Your Honor. I want few days time. I am adjourning the case to 9th December. Laabham ledamma. Sakshalanni chaala vitrikanga unnai. Ante Rajuki? Siksha padochu. Sir? Rajuni kaapadagaligadam aa okka sarveshwarudiki saadhyam. Chaduvukune meeru kuda ila bhagavantudi meeda bharam vesthe ela sir? Sarveshwarudante bhagavantudu kadamma. Lawyer Sarveshwarrao. న్యాయశాస్త్రాన్ని అవపోసన పెట్టిన మేధావి, రాజు మెడ చుట్టూ బిగుసుకుంటున్న యమపాసాన్ని తెంచగలగడం ఆయన ఒక్కడికే సాధ్యమవుతుంది. కానీ ఆయన ఇప్పుడు ప్రాక్టీస్ మానేశారు. ఆయన ఎక్కడుంటారు తెలుసుకుని లాభం లేదమ్మా. ఆయన ఇప్పుడు ఏ కేసును టేకప్ చేయటం లేదు. అసలు సొసైటీలోకి వచ్చే చాలా కాలం అయింది. లేదు సార్, నేను ప్రయత్నిస్తాను. నా రాజుని ఎలాగైనా కాపాడుకుంటాను. సార్, నా పేరు హరిణి. లోపలికి ఎవరు రానిచ్చారు? నేనే వచ్చాను సార్. నా ఆదుర్త, నా బాధ లోపలికి వచ్చేలా చేసాయి. గెట్ అవుట్ సార్. నేను చెప్పేది కాస్త వినండి. డాక్టర్ సురేంద్ర హత్య కేసులో పోలీసులు అన్యాయంగా రాజుని అతను అరెస్ట్ చేశారు. రాజు నిర్దోషి. మీరు కల్పించుకోకపోతే రాజు కొరి శిక్ష పడుతుంది. ఎవరెలా చేస్తే నాకేమిటి? రాజు నేను ప్రేమించుకున్నావు. మా పెళ్లికి నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లి పీటల మీదకి ఎక్కవలసిన రాజుని అన్యాయంగా ఉరికంబ వెక్కిస్తున్నారు. రెండింటికి తేడా ఉంది. చేతి చిటికిన వేలు కలిస్తే పెళ్లి, కాలి బొట్న వేలు కలిస్తే చావు. దట్స్ ఆల్ సార్. అలా అనకండి. ఒక్కసారి ఫైల్ చూడండి. రాజు నిర్దోషిని మీకు అనిపిస్తేనే ఈ కేసు టేకప్ చేయండి ప్లీజ్. సార్, సాటి మనిషి నీళ్లలో పడి కొట్టుకుపోతుంటే ఈత రాకపోయినా నీళ్లలో దూకి రక్షించడానికి ప్రయత్నిస్తాం. అలాంటిది న్యాయాన్ని రక్షించగలిగుండి నిర్దోషిని కాపాడగలిగుండి ఇంత నిర్దయగా ప్రవర్తిస్తున్నారంటే మీరు న్యాయశాస్త్రానే కాదు
ఇంగిత జ్ఞానాన్ని కూడా మర్చిపోయారు. మీకు మనసుంటే తెలిసేది మమతంటే ఏమిటో, మీకు భార్య ఉంటే తెలిసేది ప్రేమ అంటే ఏమిటో, మీకు పిల్లలుంటే తెలిసేది మమకారం అంటే ఏమిటో. What did you say? Yeah or no? Huh? నాకు ప్రేమ అంటే ఏమిటో తెలీదా, మమకారం అంటే ఏమిటో తెలీదా? యూనో, ఈ ఇంట్లో ప్రతి వస్తువు, నా ఒంట్లో ప్రతి అణువు నా భార్య ప్రేమతో పలకరించిపోయాయి. ఎస్, ఇదిగో ఇక్కడే నా పిల్లలు ఆడుకుంటున్న అడుగుల చెప్పులు నాకు వినిపిస్తున్నాయి. స్టిల్ ఐ కెన్ హియర్ దెమ్. నా భార్య చిరునవ్వు, నా పిల్లల చిరు హస్తాలు నాలోనే ఉన్నాయి, నా చుట్టూ ఉన్నాయి. ఆ రూపాలు నీకు కనిపించావు, ఆ శబ్దాలు నీకు వినిపించావు. ఎందుకో తెలుసా, వాళ్ళు నాకు మాత్రమే కనిపించాలని కార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయారు. They left me all alone. నా భార్య పిల్లలు నాకు తిరిగి తెచ్చవగలవా? నా ప్రేమని మమకారాన్ని నువ్వు బ్రతికించగలవా? కెన్ యూ గెట్ దెమ్ బ్యాక్? కెన్ యూ? కెన్ యూ? సారీ సార్, నా భవిష్యత్తు కోసం మీ గతాన్ని గుర్తు చేసి బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. నేను తేలేనని తెలిసి నా భార్య బిడ్డల్ని తెచ్చివ్వగలవా అని నన్ను అడిగారు. మీరు కాపాడగలరని తెలిసిండి కూడా నా రాజుని కాపాడమని మిమ్మల్ని అడగకుండా వెళ్ళిపోతున్నాను. యాదమ్మా, వచ్చే బుధవారం అమ్మగారి పసుపు కుంకుమలు తీయాలి, అమ్మగారి గుర్తు చెయ్యి. ఇన్నాళ్ళు పసుపు కుక్కలను లక్ష్మీదేవిలో కడకల్లాడుతూ చూసిన మిమ్మల్ని అవి లేకుండా ఎలా చూడగలమ్మా? రుజువయ్యేంత వరకు ఆ వ్యక్తి కేవలం నిందితుడు మాత్రమే, హంతకుడు కాదు. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ముద్దాయి రాజు తరఫున వాదించడానికి అనుమతించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. యువర్ మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఐ మే బి పర్మిటెడ్ టు క్రాస్ ఎగ్జామిన్ ప్రాసిక్యూషన్ విట్నెస్ నెంబర్ 2, 4, and 7. పర్మిషన్ గ్రాంటెడ్. నీ పేరు? కిట్టయ్య అండి. ఏం చేస్తుంటావు? కిల్లీ కొట్టండి. డాక్టర్ సురేంద్ర రాజు ఆ ఇంట్లో వెళ్ళడం నువ్వు చూసావా? ఆ చూడటమే కదండి నా కోపం వచ్చింది. డాక్టర్ గారు కారు నా కొట్టు పక్కనే ఉంది కదా అని రూపాయి 60 పైసలు బాకీ కట్టానండి. నువ్వు కోర్టు వారికి చెప్పినట్లుగా రాజు బ్రాందీ బాటిల్ తీసుకుని వెళ్ళాడు, వాళ్ళిద్దరూ కలిసి తాగారు, రాజు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత డబ్బుల కోసం నువ్వు ఇంట్లోకి వెళ్ళావు, సురేంద్రకి నీకు ఘర్షణ జరిగింది, ఆ ఘర్షణలో నువ్వు సురేంద్ర హత్య చేసావు. అయ్యి బాబాయ్ బాబా, అదేటండి బాబా, తిప్పి తిప్పి నా మీద తీసుకొస్తున్నారు. సత్య ప్రమాణికంగా నాకే పాపం తెలియదండి. ఆ రోజు రాత్రి 10 గంటలకే కొట్టు కట్టేసి ఇంటికి వెళ్ళిపోయానండి. సరే, నువ్వు చేయలేదు కానీ నువ్వు షాపు కట్టేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చుగా? ఉండొచ్చండి. ఆ తర్వాత వేరెవరైనా డాక్టర్ సురేంద్రని హత్య చేసి ఉండొచ్చుగా? ఉండొచ్చు కదండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీ పేరు? వినోద్. హత్య జరిగిందనుకుంటున్న స్థలంలో రక్తాన్ని పరీక్షించారు కదా, అది ఏ గ్రూప్ చెందింది? ఓ గ్రూప్. డాక్టర్ సురేంద్ర గారి రక్తం ఏ గ్రూప్? ఓ గ్రూప్. అంటే హత్య జరిగిన స్థలంలో ఉన్న రక్తం డాక్టర్ సురేంద్ర గారిదేనంటారా? ఆ విషయం నేను ఎలా చెప్పగలనండి. ఏ, రెండు గ్రూపులు ఒకటేగా? ఓ గ్రూప్ రక్తం చాలా మందికి ఉంటుందండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ శ్రీకాంత్. ఎస్. డిసెంబర్ 5వ తేదీ
కొత్తపేట చింతావారి వీధిలో 15వ నెంబర్ ఇంట్లో హత్య జరిగిందని మీకు ఎలా తెలిసింది? హత్య జరిగిందని ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు? తెలుసుకుందామని ప్రయత్నించాం కానీ దొరకలేదు. ఓకే, హత్య ఏదో దొరికిందా? దొరికింది. ఎగ్జిబిట్ నెంబర్ 6 అదే. వెరీ గుడ్. శవం మీద ఎన్ని కత్తి పొట్లున్నాయి? వాట్? శవం మీద ఎన్ని కత్తి పొట్లున్నాయి? శవం దొరకలేదు. ప్లీజ్ నోట్ డిస్పాయింట్ యువర్ ఆనర్. శవం దొరకకుండా హత్య జరిగిందని మీరు ఎలా అనుకున్నారు? అక్కడ వాతావరణం, డాక్టర్ సురేంద్ర గారు కనిపించకపోవడం, హత్య జరిగిందని పోలీస్ స్టేషన్ ఫోన్ రావడం, ఇవన్నీ మమ్మల్ని హత్య జరిగింది అని అనుకునేలా చేశాయి. ఐ సీ. అలా అనుకుని కేసు పెట్టారనమాట. పోనీ, శవం కోసం వెతికారా? శవం దొరకపోయినా? ఆన్సర్ టు ది పాయింట్, శవం కోసం వెతికారా? లేదు, కానీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ప్రకారం. మిస్టర్ ఇన్స్పెక్టర్, నాకు కావాల్సింది ఫ్యాక్ట్స్, నాట్ యాక్ట్స్. మీరు శవం కోసం వెతకలేదు అవునా? ఎస్. థ్యాంక్ యూ. యు మే గో నౌ. యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెట్టిన సాక్షుల కథనం ప్రకారం డాక్టర్ సురేంద్ర రాజు కొత్తపేట చింతావారి వీధి 15వ నెంబర్ ఇంట్లోకి వెళ్లిన విషయం నిజమే కావచ్చు, కానీ హత్య చేయబడింది సురేంద్రనని, హత్య చేసింది రాజేనని నిరూపించబడలేదు. ఇన్ అడిషన్ టు దట్, అక్కడ హత్య జరిగిందని, ఆ హత్య ముద్దాయి రాజే చేశాడని బలమైన సాక్ష్యాలు సేకరించడంలో తమ ప్రతిభ చూపించిన ఈ పోలీసులు శవం వెతకడంలో నిర్లక్ష్యం చేశారన్న విషయం స్పష్టమవుతోంది. శవం దొరకని పక్షంలో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఆధారంగా హత్య జరిగిందని కేసు పెట్టొచ్చు, కానీ శవాన్ని వెతకకుండా మాత్రం కాదు. కనుక శవం దొరికేంత వరకు కేసును వాయిదా వేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. శవం దొరికే వరకు కేసు వాయిదా వేయడమేనిది. తప్పకుండా దొరుకుతుంది, శవం దొరికి తీరుతుంది. సారయ్యది తాగొచ్చావా? సారయ్య వచ్చాడంటే సారయ్య వేసేవుతాడు రా. ఎర్నాయాల ఎవరని వస్తే బొత్తిగా లోక జ్ఞానం లేకుండా మాట్లాడకరా ఎర్నా కొడక. ఇక్కడికి ఎవడొస్తాడురా? వస్తే శవం వస్తుంది, నాకపోతే సూపర్ నింటి వస్తాడు. శవం వస్తే లోపలెడతాను, సూపర్ నింటి వస్తే లోపల శవాన్ని బయటకు ఎడతాను. కంపుకుంటే ఆడిపోతాడు. సర్లే, నేను వెళ్తున్నాను. ఇదిగో మొత్తం 26 శవాలు డ్యూటీ తినక చేయి. ఏంటి 26 మంది అంటే? నేను ఇంటికెళ్ళి పొట్ట నింపుకొచ్చేలోగా ముగ్గురిని పొట్ట నెట్టేసుకున్నాను అన్నమాట ఈ డాక్టర్లు. శబాస్ డాక్టర్లు, మీకు మీరే సాడి బాబు. మన బామ్మర్దులు ఎలా ఉన్నారో ఒకసారి చూద్దాం. పరే బామ్మర్ది, అరే నువ్వట్రా రసికనా బామ్మర్ది, నమస్కారం రా. వెనక ముందులాడక ఎవిసారమునరించి ఎయిడ్స్ రాకముంద ఈడీలతో సచ్చిన సర్వరైన శవం ఈ బామ్మర్ది అని తెస్తున్నాడు. ఏ నా కొడుకు నాకు సరిపడా ఉండడు కదా, ఈడోడుగు ఎత్తున్నాడు. అవును, ఈ మోకాల దాకా నరికెత్తే అమ్మో రేట్ పడిపోద్ది. ఏట్రా అలా సొత్త వెళ్తాంగా. పోనా కొడక. బామ్మర్దే బామ్మర్దే, శవం బామ్మది పలుకుతాడు, నన్ను క్షమించు బాబు. బామ్మదే తమరా, లంచాలు తెగమేసి లత్తలు గడించి గుండి పొడితో చచ్చిపోయిన ఆఫీసర్ గారా, నమస్కారం బాబు. బాబు తమ ఎత్తంత బాబు, 5 అడుగులు 3 అంగుళాలు. అమ్మ నా కొడక, ఇంకో 5 అంగుళాలు ఎక్కువ ఉంటే నీ సొమ్మెడిపోయిందిరా. సెయ్, వెళ్ళిపో లోపలికి వెళ్ళిపో. నువ్వే ఆఖరి బామ్మర్ది, నాకన్నా సెయ్ బామ్మర్ది, నాకన్నా సెయ్కు. అరే నువ్వట్రా సింహాచలం బామ్మర్ది. అవును, నీకు పొట్టనొప్పని కదా ఆసుపత్రిలో వచ్చారు. అడ్డే నీకు పొట్టనొప్పు అంటే గుండె ఆపరేషన్ చంపేశారా? చంపితే చంపారు కానీ నీ ఎత్తంత? అమ్మో ఎత్తు 5 అడుగులు 8 అంగుళాలు, వయసు 35. అప్పుడప్పుడు డాక్టర్లు కూడా మంచి పనులు చేస్తారు బాబు. నా సిటీ బామ్మర్ది, నా 10 ఏళ్ళు బామ్మర్ది, వచ్చే బామ్మర్ది.
ఈ శంబామ్మని ఇక్కడికే కదా తీసుకురమ్మని చెప్పాడు. కానపడ్డేటి ఈ పరిస్థితుల్లో నన్ను ఎవడన్నా చూస్తే బేతాలు నెత్తు తిరుగుతున్న ఎక్కడ మార్కుడు అనుకున్నా అనుకోగలడు. పాంబర్దే పాంబర్దే సారయ్యా బాబా శవాన్ని తీసుకొచ్చావా? చక్కదనాలు శవాన్ని తీసుకొచ్చాను బాబు. ఎత్తెంత? ఒక్క అంగుళం కూడా తేడా లేదండి, 5 అడుగులు 8 అంగుళాలండి. వయస్సు? 35 ఏళ్ళు బాబు. నువ్వు చెప్తున్నావని నిజమేనా? ఈ సారయ్య సారా మీద ఉన్నాడండి, అబద్ధం చెప్పడండి, శవం మీద ఒట్టండి. శవాన్ని ఆ చెట్టు దగ్గర పెట్టి నువ్వు వెళ్ళు. చెప్తాం తమరు చెప్పినట్టు ఎట్టు వెళ్తాను కానీ బాబు, తమరు మన చేతికి తన తైలం. అది కూడా అక్కడే ఉంది, తీసుకెళ్ళు. అల్లగా పడుకోరా బామ్మరిదే. వచ్చిన తల్లి నా కోసం ఎదురు చూస్తాను. బాబో ఎక్కడ ఉన్నారో కానీ ధర్మప్పే పూలు తమ పేసుకట్టు ఒకసారి చూపిస్తే దండ పెట్టుకోవాలి కోరికగా ఉందండి. సారయ్యా అయ్యా నువ్వింకో ముక్క ఎక్కువ మాట్లాడినా అయ్యా, ఈ విషయం ఎక్కడైనా చెప్పినా అయ్యా, నువ్వు తీసుకొచ్చిన శవానికి నీ శవం కూడా తోడవుతుంది అయ్యా. ఈ సారయ్య సారా మీద ఉన్నాడండి, ఆడిన మాట తప్పడండి, మళ్ళీ మాట్లాడితే శవం అయిపోయినంత తొట్టండి. మళ్ళీ శవం కావాలంటే ఈ సారయ్యకి చెప్పండి బాబో, వస్తాను బాబో. పోలీసులు పంపిన బూడిదని ఎముకల్ని పరీక్షించారా? పరీక్షించాను. ఏం తేలింది? కాల్చబడిన శవం పురుషుడిదని, ఎముకల్ని బట్టి అతని ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు, వయసు 35 సంవత్సరాలు ఉండొచ్చని. బూడిదని పరీక్షించినప్పుడు ఇంకా ఏమైనా దొరికాయా? డాక్టర్ సురేంద్ర హత్య కేసులో ఇంతకు ముందు పరీక్షకు పంపబడిన గాజు ముక్కలు లాంటి గాజు ముక్కలు. బూడిదలో ఒకవేళ వచ్చుండొచ్చు. హత్యకు ముందు జరిగిన ఘర్షణలో అవి హతుడి శరీరంలో గుచ్చుకుని ఉండొచ్చు. ఇంకా ఏమైనా దొరికాయా? ఇంటర్నల్ ప్లేటింగ్ ఉపయోగించే స్టీల్ ప్లేట్. ఆ ప్లేట్ ఇదేనా? అవును. దర్శాలు ఎవరా? మీ పేరు, వృత్తి చెప్పండి. సుదర్శన్ రావు, ఆర్థోపెడిషియన్. డాక్టర్ సురేంద్రకి మీరు ఎప్పుడైనా ఆపరేషన్ చేశారా? చేశాను. 3 ఏళ్ల క్రితం ఆయన చేయి ఫ్రాక్చర్ అయింది, అప్పుడు ఇంటర్నల్ ప్లేటింగ్ చేశాను. ఇంటర్నల్ ప్లేటింగ్ అంటే ఏమిటి? శరీరంలో ఏ భాగానికైనా ఫ్రాక్చర్ అయినప్పుడు, ఎముక అతకడం కష్టమనిపించినప్పుడు విరిగిన 2 ఎముకల్ని స్టీల్ ప్లేట్ వేసి కలుపుతారు. ఆ ప్లేట్ ఇదేనా? ఐ మీన్ సైజ్. ఇదే సైజ్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? నో యువర్ ఆనర్.